తమ సమస్యలను పరిష్కరించాలని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టర్ వద్ద విఆర్ఏలు ధర్నా చేశారు. రాష్ట్ర శాసన మండలి సభ్యులు ఎస్కే సబ్జీ తదితర గ్రామాల విఆర్ఏలు రిలే నిర్వహణ దీక్షలో పాల్గొన్నారు. వాళ్ళు తమ సమస్యల పరిష్కారం కోసం 21 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల దగ్గర ధర్నా చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించి చర్చలు జరపని కారణంగా మరి ఈరోజు రేపు జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తా ఈ నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. అలాగే 9వ తేదీన రాష్ట్ర స్థాయిలో నిరాహార దీక్షలు, 10వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాలకు పిలిపించున్నారు. ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించి ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విఆర్ఏల మహాసభలో పాల్గొని ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వీళ్ళని క్లాస్ 4 ఎంప్లాయీస్గా గుర్తిస్తేనే న్యాయం జరుగుతుంది. అంతవరకు కనీస వేతనంగా 21,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పేసి పీడిఎఫ్ఎంఎల్సీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు ఈ విఆర్ఏలుగా పనిచేసినటువంటి వాళ్ళ అర్హతలు కలిగినటువంటి వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ కల్పించాలి. అలాగే నామినీలుగా పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ విఆర్ఏలుగా గుర్తించి వేతనం ఇవ్వాలి. నిలుపుదల చేసినటువంటి డిఏ సౌకర్యం ఏదైతే ఉందో అది తక్షణమే పునరుద్ధరించి డిఏ ఇవ్వాలి. అలాగే 65 సంవత్సరాలు దాటినటువంటి విఆర్ఏల స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరికి మరి విఆర్ఏలుగా నియమించాలి. అలాగే వారి యొక్క న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఈరోజు సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. 10,500 రూపాయల వేతనం తీసుకునేటువంటి విఆర్ఏలకి ఈ సంక్షేమ పథకాలు వర్తించట్లేదు. అన్ని ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలి. మొత్తం ఈ రకమైనటువంటి చిరుద్యోగులకి అని చెప్పేసి పీడిఎఫ్ఎంఎల్సీలుగా మీ పోరాటాన్ని సంపూర్ణంగా బలపరుస్తూ రాబోయేటువంటి బడ్జెట్ సమావేశాలు 7వ తేదీ నుంచి శాసనసభ శాసనమండలి ప్రారంభమవుతా ఉన్నాయి. వీరి సమస్యలు మేము శాసనమండలిలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీస్తాం. తప్పనిసరిగా ఈ సమస్యలు పరిష్కారం చేసే వరకు బయట పోరాటాలకు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం. ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాలు ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాలు